ఇది నది, ఇది సముద్రం, ఇక్కడ సంగమం. ఈ రోజు మనం కోనసీమ జిల్లాలోని అంతర్వేది అనే గ్రామానికి అయితే వెళ్తున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న అంతర్వేది గ్రామంతో పాటు అక్కడ ఉన్న పరిసరాలు, అట్లాగే అంతర్వేది సముద్రం ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చూస్తున్న దారి అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామికుడికి దారి అండి. ఇటు వెళ్తే మనం పల్లెపాలెం వెళ్తాం. ఈ పల్లెపాలెం గ్రామం మొత్తం ఇంచుమించుగా సముద్రపు నీటితో మునిగిపోయి ఉంటుంది. ఆటుబోట్లకు అయితే ఎక్కువగా ఇక్కడ గ్రామం మునికి గురవుతుంది. మనకు కనిపించేది లైట్ హౌస్ అండి ఇది. అందరికీ నమస్కారం, నేను వినాని. ఈరోజైతే మనం ఇక్కడ కోనసీమ జిల్లాకు సంబంధించి అంతర్వేది సమీపంలో ఉన్న సముద్రాన్ని చూడటానికి వచ్చాము. సముద్రం దగ్గర మనం ఏమేమి చూడొచ్చు అంటే, ఇక్కడ లైట్ హౌస్ ఉంది, అలాగే అన్నా చెల్లెలు గట్టు అంటారు. ఒకసారి అక్కడ ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఈరోజు మనం ఇక్కడ కొంతమంది సముద్రంలో అయితే చేపల వేట అయితే కొనసాగిస్తున్నారండి. వీళ్ళు దగ్గరలో ఉన్న పల్లెపాలెం గ్రామస్తులట. ఓకే ఓకే, అంటే సముద్ర చేపలు పడతాయా మొత్తం? ఏ చేపలు పడతాయి రకాలు? రోజుకి ఎన్ని కిలోలు పడతారండి? అంతే. అమావాస్య మునిగిందా? ఇప్పుడు ఆటుబోట్లకైనా లేకపోతే మామూలుగా మునిగిద్దా? ఈ అంతర్వేది గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహ స్వామి గుడితో పాటు అట్లాగే టూరిజంగా కూడా డెవలప్ చేయడానికి అయితే ప్రభుత్వం నిర్ణయించుకుందండి. అంతర్వేది నుంచి అయితే బయలుదేరుతుంది. ఇట్లా బయలుదేరి కొంత సముద్రం మేర వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి అయితే వస్తారంట వీళ్ళు. అట్లాగే ఈ బోట్లతో పాటు మనకు చూసుకున్నట్లయితే విజువల్స్లో కనపడుతుంది కదా, అది వేట బోట్ అండి. చేపల వేటకి వెళ్తుందంట. అంటే ఇప్పుడు బయలుదేరితే మట్టికి రేపు ఉదయం వస్తారట వాళ్ళు. చేపల వేటకి వెళ్ళి సముద్రంలోకి వెళ్తున్నారు వేటకి. అది ఏం పడలేదా? అదే అన్నా చెల్లెలు గట్టు అంటారు. దీనికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు కనపడేది నది అన్నమాట. ఈ నది నుంచి ఇలా వచ్చి ఇది సముద్ర సంగమం అంటారు. సముద్ర సంగమం ఇక్కడ నది వచ్చి సముద్రంలో కలిసే ప్రాంతం ఇది. అది కనిపించేది మొత్తం అంతా మనకి అన్నా చెల్లెలు గట్టు. దీనికి చాలా చరిత్ర అయితే ఉంది, రకరకాలుగా చెప్తున్నారు. ఒకప్పుడు అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వెలిసిన సమయంలో ఒక ఇద్దరు అన్నా చెల్లెలు ప్రేమించుకున్నారని చెప్పేసి పెద్దలు అలాగే గ్రామస్తులు నిలదీయడంతో ఈ ప్రాంతంలోకి వచ్చి చనిపోయారని చెప్పేసి అంటారు. అందుకే అన్నా చెల్లెలు గట్టు అని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పేసి చెప్తుంటారు. మనం చూసుకోవచ్చు బోట్లో కూడా చక్కగా ఎవరైతే చేపలు పట్టేవాళ్ళు ఉంటారో చేపలు పడటానికి అయితే వస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా వలలేస్తున్నారు మనకి సముద్రంలో. ఇట్లా చూసినట్లయితే నది అన్నమాట. ఇది నది, ఇది సముద్రం, ఇక్కడే సంగమం. అంతర్వేది అంటారు. ఇటు చూస్తే అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంటుంది. అది అయితే మనకు కనపడేది లైట్ హౌస్ అన్నమాట. మొత్తం
దానికి చూసుకున్నట్లయితే ఈ అంతర్వేది సముద్రం ఏదైతే ఉందో ఒక పక్కన ఏదైతే ఉందో అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉందో పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ జిల్లా ఒకప్పుడు అయితే తూర్పుగోదావరి జిల్లా అనేవాళ్ళు ఇప్పుడు కోనసీమ జిల్లా అన్నమాట ఈ సకినేటిపల్లి అంటే నర్సాపురానికి కూడా పంటు ప్రయాణం ఉంటుంది అది వశిష్ఠ గోదావరి ఆ వశిష్ఠ గోదావరి ఇట్లా వచ్చి ఇట్లాక సంగమం అన్నమాట ఇది సముద్ర సంగమంలో కలుస్తుంది అన్నమాట ఈ అంతర్వేది ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ సముద్ర స్నానాలు కూడా చాలామంది అయితే వస్తుంటారు చాలామంది అయ్యప్ప భక్తులు కూడా వస్తున్నారు అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సముద్ర స్నానాలు చేసి అయితే వెళ్తున్నారు చాలా ప్రసిద్ధి గాంచిందని చెప్పి చెప్పుకోవచ్చు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ అంతర్వేది సముద్రం ఏదైతే ఉందో పల్లిపాలెం అనే గ్రామాన్ని అయితే ఎక్కువ ముంచి వేస్తుందని చెప్పి చెప్తున్నారు ఈ పల్లిపాలెం గ్రామం అనేది సముద్రానికి ఆనుకుని ఉండటం అట్లాగే ఆటుపోట్ల సమయంలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇది మునిగిపోతుందంట ఈ గ్రామం అనేది ఫస్ట్ మనం వచ్చేటప్పుడు ఒక దారి నుంచి వచ్చాము కదా లైట్ హౌస్ నుంచి ఇది ప్రధాన దారి అండి ఇక్కడ నుంచి బీచ్ అయితే బాగా కనబడుతుంది చక్కగా చాలామంది అయ్యప్ప భక్తులు స్నానాలు చేసి అయితే సేద తీరుతున్నారు అట్లాగే చాలామంది టూరిస్టులు కూడా మనకి స్పాట్ చేసాం చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఉన్నారో గుర్రపు స్వారీ చేసేవాళ్ళు గుర్రపు స్వారీ కోసం ఇక్కడ సముద్రం బీచ్ వెంట గుర్రపు స్వారీ చేసేవాళ్ళు కూడా అనువుగా అయితే గుర్రాన్ని అయితే కొంతమంది ఏర్పాటు చేశారు గుర్రపు స్వారీ కంప్లీట్ అయింది మనైతే తక్కువే తీసుకున్నారు అనుకోవచ్చు పాపం కష్టపడుతున్నారు 100 రూపీస్ అయితే తీసుకున్నారు మొత్తానికి స్వారీ మజా ఏమో రాలేదు కానీ భయం అయితే వేసింది నాకైతే గ్యారంటీగా ఎందుకంటే ఆ గుర్రం ఏదో సినిమాలో చూసినట్టు అయితే లేదు ఎగురుతుంది మామూలుగా అయితే అందుకేననుకుంటా హీరోలు కానీ విలన్లు కానీ లేచి నుంచుంటారు సగం ముట్టి పైకి పెట్టి అందుకని అనుకుంటా మొత్తం కింద నుంచి పైదాకా ఊగుతూనే ఉంది వాస్తవానికి అయితే నేనైతే భయపడ్డా అది సంగతే మనకి అంతర్వేద సముద్రం గురించి ఇన్ఫర్మేషన్ అయితే సముద్రం ఎక్కడైనా ఉంటుంది కానీ సేమ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే నదీ సంగమం ఉంటుంది అట్లాగే అన్నా చెల్లెలు గట్టు అంటారు అదే ఉంటుంది ప్లస్ ఇక్కడ దగ్గరలో పల్లిపాలెం అనే గ్రామం ఉంటుంది పల్లిపాలెం గ్రామం అయితే ఈ ఆటుపోట్లకి అయితే మునిగిపోతుందని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా ఈ రోజు అయితే వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే కొత్త వాళ్ళు చూస్తుంటే వాటికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ